ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా? వస్తున్నాయి. ఏ పార్టీకి ఓటేస్తారు మీరు? టీఆర్ఎస్ కంపల్సరీ. ఎందుకు టీఆర్ఎస్కి? టీఆర్ఎస్ ఎందుకంటే మీ అందరికీ తెలుసు కూడా, మీకు కూడా, ఆయన పథకాలు అవి చాలా బాగున్నాయి. ఏమేమి పథకాలు మీకు నచ్చినాయి? నచ్చినాయి అంటే చాలా ఉన్నాయి. రైతు బంధు ఒకటి, కళ్యాణ లక్ష్మి ఒకటి, అది రైతు బీమా ఒకటి, వాటర్ వదిలిండు అదొకటి, పక్కన ఏదో రిజర్వాయర్ కూడా వాళ్ళ వల్లనే పూర్తి అయింది ఒకటి. మరి ఇప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళకు డబ్బులు ఇవ్వడం అన్నీ చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనకు టైం కూడా లేదు, చాలా ఉన్నాయి. సో ఇవన్నీ నచ్చినాయి కాబట్టి మీరు కేసీఆర్కి ఓటేస్తారు? నచ్చినవి చాలా నచ్చినాయి, కంపల్సరీ అదే వస్తుంది, దీని డౌట్ ఏం లేదు. 100% మాకు అన్ని ఇంత మేలు జరిగింది. లేకపోతే రెండేళ్ల నుంచి కరువు వచ్చి నీళ్ళు కూడా లేవు, ఈ నిప్పలు లేవు, ఇది వరకు అంత దుమ్ము. పంట పొలాలు బకడ్ బాగా నీళ్ళు వస్తున్నాయి. ఎకరాకి 4,000 రూపాయలు వస్తున్నాయి. వికలాంగులకు పింఛన్లకు ప్రతి ఒక్క దానికి ఏటు చేయడం మాకు నచ్చింది ప్రభుత్వం, మేము టీఆర్ఎస్ ఇస్తాం. బాగున్నారా? బాగున్నాయి. పోతురు ఇంటికి? పోతురు ఇంటికి. వస్తున్నారా? ఓట్లు వస్తున్నాయి కదా, ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? పార్టీయా? టీఆర్ఎస్. టీఆర్ఎస్కి? ఎందుకు టీఆర్ఎస్కి? ఎందుకు టీఆర్ఎస్ కొట్టేయాలనుకుంటున్నారు? ఇది పింఛన్లు కానీ, నీళ్లు కానీ, ఇవి క్రాప్ లోన్ కానీ, దాని గురించి టీఆర్ఎస్. టీఆర్ఎస్ వస్తారు ఇప్పుడు, మళ్ళీ టీఆర్ఎస్ వస్తే మంచిగా చేస్తుంది అనుకుంటున్నారా? బాగానే చేస్తారు. బాగానే చేస్తారు. 100%. మన ఎవరికి వస్తారు? టీఆర్ఎస్కే. ఎందుకు టీఆర్ఎస్కు? ఎందుకు టీఆర్ఎస్కి అంటే ఇప్పుడు ఈ పలాంగులకు ఇట్లా మంచిగా ముసలిళ్ళకు ఇస్తున్నాడు పింఛన్లు. నీళ్ళు లేక 2-3 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళ నీళ్ళు వస్తున్నాయి, మంచిగా ఒడిసేలు వంతున్నాయి. వానలు, ఇప్పుడు వానలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు వానలు లేకుండా ఆయన ఇచ్చిన పూజనే ఇప్పుడు బుడ్డలు అవి వేసుకుని మంచిగా ఇట్లా అన్నం మంచిగా తింటున్నాం. ఇప్పుడు బాగుంది, వలచోకుండా అందరం ఇక్కడ ఉన్నాం మనం అంతా విలేజ్. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, ఏ పార్టీ కొట్టేస్తారు మీరు? టీఆర్ఎస్ వేస్తున్నా బా. ఎందుకు? ఏ ఎందుకంటే ఏదో ఇంకా కొంచెం మంచిగా అనిపించడానికి వేస్తున్నాం. కిందనే కూర్చుంటా శాంతంగా ఉంది. పొలం పనులు పోయొచ్చురా? పోయొచ్చు. అయిపోయినాయి పొలం పనులు? అన్నీ అయిపోయినట్లే. సరే ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, ఎవరు కోటేస్తారు మీరు? టీఆర్ఎస్కే ఇస్తాం. ఎందుకు టీఆర్ఎస్కి? అన్ని విధాలుగా మాకు ఉపయోగం ఉంది. ఏ విధంగా మీకు ఉపయోగం అయింది? రైతు బంధు ఇస్తున్నాడు, పింఛన్లు పింఛన్రు, అన్ని ఇదిలో సౌకర్యంగా అనిపిస్తుంది. నీళ్ళు వచ్చినాయి, పంటలు పండుతున్నాయి. ఇప్పుడు చిన్నారెడ్డి మీ ఊరికి ఏం చేయలేదా? ఏం చేసి ఉండదు, ఇంకా చేసిన కాడ చేసినట్టే. ఇప్పుడైతే ఈయనకి ఇవ్వ వేయాలనుకుంటున్నాం. నిరంజన్ రెడ్డికి ఓటేస్తారు? చేసిన కాడ చేసినట్టే. ఇంకా ఇప్పుడు నిరంజన్ రెడ్డికి ఓటేస్తారు? నేను దగ్గర వస్తున్నాయి కదా. ఎవరికి వేస్తా ఓటు? టీఆర్ఎస్కి వస్తాను. ఎందుకు టీఆర్ఎస్కి? వేస్తాం. పింఛన్ వస్తుందా నీకు? వస్తుంది. ఎంత వస్తుంది? ఇప్పుడు ఏ వస్తుంది? మళ్ళీ నెక్స్ట్ 2,000 వస్తుందా? 2,000 వస్తాయి. సరే ప్రభుత్వం వస్తే 2,000 వస్తాను. 2,000 వస్తుంది. అందుకే నువ్వు టీఆర్ఎస్ కొట్టేస్తావు. మీరు కదా, ఎవరు కొట్టేస్తారు? ఏమో అందరిది అదే పాట అక్కడ. ఓకే, చెప్పు. అదే అదే కానీ టీఆర్ఎస్కి. టీఆర్ఎస్కే తాత. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? ఉచ్చగాడికి ఇచ్చగాడికి ఇస్తాడు. ఇచ్చగాడికి అంటే 200-300? ఎంతనో ఇస్తున్నాడు, తింటున్నాడు. ఎంత ఇస్తున్నారు? 1,000 ఇస్తున్నారా? సరే ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కదా, వచ్చినాయి, ఆ పార్టీ కొట్టేస్తాను. వాళ్ళు చెప్పిన పార్టీకి వేస్తాము. అంటే వాళ్ళు చెప్తేనే వేస్తాం. మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన పెద్ద మనుషులు ఉన్నారు. ఇవే పెద్ద మనిషి. ఇక మీ ఇంట్లో అయిపోయింది నాది. ఇంకా మీ ఇంట్లో మీ కొడుకు పెద్ద మనిషి ఇప్పుడు? టీఆర్ఎస్కి వేస్తారు. టీఆర్ఎస్కి వేస్తా? మంచిగా ప్రశాంతం కూర్చున్నావు అక్కడ. ఏం చేద్దామా? షాదైనా షావోటు తాయినా? పోసిందా అంటే? అంటే పోసిందా? పోసింది. సరే ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా. అవును. యాపాటి కోటేస్తాం. ఎవడ పాత ఆయన ముసలోడు అంట, కొత్త ఆయనకి వేద్దాం అనుకుంటున్నాం మేము. ఎవరు పాత అయిన ఎవరు ముసలారు? చిన్నారెడ్డి ఎవడంట కదా. చిన్నారెడ్డే ఆయన ముసలోడు అయినట. కొత్త ఆయనకి కొత్త వాళ్ళు ఎవరు ఇప్పుడు? ఆయన కూడా నిరంజమా గిరంజమా అంట. నిరంజన్ రెడ్డికి ఓటేస్తావా? అవును. అట్లానా? అంటే మరి నీ ఏ గుర్తుకు ఓటేస్తావు? ఏ గుర్తుకు? అది అటు అనవా ఇటు అనవా? యాదంగా చూడవా? ఇంటి బాగా చూడలేదు ఇంతవరకు. నేను ఇంటి చూడవు. అంటే పోయినసారి ఎవరికి ఓటేసినావు? పోయినసారి ఎవరికి వేసి మాట? ఏ గుర్తుకు వేసినా? కారు గుర్తుక? ఆ గుర్తుక వేసినాం అప్పుడు. అట్లాంటి అప్పుడు వేసినాం, మర్చిపోయినాం.
ఐదేళ్ళ కింద మర్చిపోతారా ఒకసారి ఓటేస్తే? ఇంక మర్చిపోతాం అంటే ఇంకా దానిమీద ఉంటే వేస్తాం, కానీ ఇంకా మర్చిపోకపోతే పని మీద వాడి మర్చిపోతాం. అట్లానా? సరే, ఇప్పుడు నీకు గుర్తు ఎవరికి, మరి ఏ గుర్తు నీది? ఇప్పుడు కారు కారు గుర్తా? ఇప్పుడు నిరంజన్ రెడ్డి గెలిపిస్తాను. సరే కదా, బాగునా? బాగున్నా. పింఛన్ వస్తుందా మీకు? మా భార్యకు. మీ భార్యకు వస్తుందా? సరే, ఇప్పుడు మీరు ఏ పార్టీకి ఓటేస్తారు, అస్సం గుర్తుకా కారు గుర్తుకా? కారు గుర్తు. కారు గుర్తుకా? ఎందుకు కారు గుర్తుకే? ఎందుకంటే ఎందుకు వేస్తావు కారు గుర్తుకే ఓటు? పింఛన్ ఇస్తాడు. పింఛన్ ఇస్తాడు? పింఛన్ వేస్తే కారు గుర్తుకు ఓటేస్తావా? ఇంకేం అవసరం లేదు, పింఛన్ ఒకటేస్తా చాలా నీకు. ఇంకేమొద్దా చెప్పు. పొలం ఉందా మీకు? ఉంది. ఏడు ఎకరాలు ఉందా? ఎకరా ఉంది. ఎకరా? సరే, రైతు బంధు పథకం వచ్చిందా? రాలే. రాలేదా? రాలే. వయసు ఎక్కువైనా అట్లానా? సరే, ఓటేస్తారా? వేస్తున్నా. ఏ పార్టీకి ఓటేస్తారా? కేసీఆర్. ఎందుకు కేసీఆర్కి? ఎందుకు? ఎందుకంటే ఎకరకు 4,000 ఇస్తున్నాడు కదా, మాకు యాదవులు కాబట్టి గొర్రెలు ఇచ్చిండు. ఎన్ని గొర్రెలు ఇచ్చిండు? 20 గొర్రె ఒక పొడేలు. 20 గొర్రెలు ఒక పొడేలు. ప్రతి ఒక్కరికి 18 ఉన్న వాళ్ళకు మాకు మంచిగా చేసిండు. నీళ్ళు వస్తున్నాయి రైతులం అట్లా. ఏ పది టీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఇతరకు 4,000 ఒకటి వస్తుంది, 1,000 రూపాయల పింఛన్ ఒకటి వస్తుంది. ఆ తర్వాత వాటరు, వాటర్ లేకపోతే ఈ రోజున విలేజ్లో ఉండేటోళ్ళు లేడు, వలస పోవాల్సింది. 90% మొత్తం టీఆర్ఎస్కే వస్తాం. టీఆర్ఎస్కే గ్యారంటీ. ఓకే. ఎడిపోతున్నావు? ఎండిపోతున్నా. ఎండిపోతున్నా. ఇప్పటిదాకా ఎక్కడికి వచ్చారు? పొలం కాడికి. పొలం కాడికే? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ ఓటేస్తారు మీరు? మేము ఇక్కడ మంచిగా ఉంటే అక్కడ వేసుకున్నాం. అంటే ఇప్పుడు మీకు ఏ పార్టీ మంచిగా చేసింది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ మంచిగా చేసిందా, టీఆర్ఎస్ పార్టీ మంచిగా చేసిందా? మాకు యాద్ చేసింది మాకు తెలియదుగా. తెలియదా? అంటే మీరు అనుకుంటారు కదా ఈ 5 ఏళ్ళు. ఇప్పుడు మీరు ఈ 4 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన పొలం దగ్గరికి పోతాం. పొలం దగ్గరికి పోతారు. పోయినసారి ఓటేసారా మీరు? వేసినాం. ఏ పార్టీకి వేసారు? ఏదో ఐడియా ఉంది నాకు. 5 ఏళ్ళ కింద. 5 ఏళ్ళ కింద ఉన్నది గుర్తులేదా? లేదు. ఇప్పుడు మరి ఇప్పుడు మీరు కేసీఆర్ పథకాలు ఏమైనా అందాయా మీకు? కేసీఆర్ ప్రభుత్వం బాగానే చేసింది అనుకుంటున్నారా? బాగానే చేసింది అనుకుంటున్నారు. బాగానే చేసింది అనుకుంటున్నారు. ఇప్పుడు మరి ఎమ్మెల్యేగా చిన్నారెడ్డి వస్తే బాగుంటారా, నిరంజన్ రెడ్డి వస్తే బాగుంటుందా? ఎవరు వచ్చినా సరే మాకు అంతే. ఇప్పుడు పైన ఏం రావాలనుకుంటున్నారు? కేసీఆర్ రావాలనుకుంటున్నారు, కాంగ్రెస్ రావాలనుకుంటున్నారు? నాకు తెలియదు సార్ రాజకీయం. ఇప్పుడు మీకు పొలం ఉందా? ఉంది. రైతు బంధు పథకం వచ్చింది? వచ్చింది. మీ ఇంట్లో పింఛన్ వస్తుంది ఎవరికన్నా? మా అమ్మకు వస్తుంది. మీ అమ్మకు వస్తుంది. మరి ఇప్పుడు ఇలాంటి ప్రభుత్వం రావాలా, లేకపోతే ఇంకా వేరే ప్రభుత్వం ఏమన్నా ఇంకా మంచి చేసే ప్రభుత్వం రావాలనుకుంటున్నారా? దీనికోసం మంచిగా చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడైతే బాగానే చేస్తున్నారు. ఇప్పుడైతే బాగానే. మరి ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? చెప్పలేము సార్, ఎట్లా చెప్తాం ఇప్పుడు? ఒకటి ఎక్కడే సార్ ఎట్లా చెప్తాం అనుకుంటారు కదా అండి. ఈ 5 ఈ 4 సంవత్సరాల పాలన మీకు తెలుస్తుంది, చూసిండ్రు. మేము పొలం దగ్గర పోయినా మాకు తెలియదు. ఇప్పుడు మీకు నీళ్ళు వస్తున్నాయి? వస్తున్నాయి. ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి, రైతు బంధు పథకం వస్తుంది, పింఛన్ వస్తుంది. ఇలాంటి ప్రభుత్వం కావాలా, లేకపోతే ఇంకా ఇంతకంటే బెటర్గా చేసే ప్రభుత్వం కావాలా, లేదంటే ఇదే ప్రభుత్వం ఇంకా బాగా చేయాలనుకుంటున్నారా? ఇంకా ఏం చెప్పాను, ఇప్పుడైతే బాగానే చేసింది ప్రభుత్వం. దీనికోది మంచిగా చేస్తే బాగుంటుంది. ఇంకా ఈ ప్రభుత్వం చేయాలా, లేకపోతే ఇంకా వేరే పార్టీ రావాలా? ఎవరు వచ్చినా సార్, ఎవరు చేసినా సరే. అంటే మరి మీరైతే ఒకరికి ఓటు వేయాలి. ఒకరికి వేయాలి. ఏ పార్టీ ఓటు వేస్తారు మీరు? ఏం వేస్తాం, ఏకసీత అప్పుడు వేస్తాం. కానీ వాటికి కానీ అంటే ఇప్పుడు అనుకుంటారు కదా మీరు ఒక ఓటు. మేము ఎక్కడ అనుకుంటే బాగుంటుంది, ఈ ప్రభుత్వానికి వేస్తే బాగుంటుంది, ఈ పార్టీకి వేస్తే బాగుంటుంది, వీళ్ళు వస్తే మంచిగా ఉంటారు మనం అని మనం అనుకుంటాం కదా. అది మీరు ఎవరిని అనుకున్నారు ఇంతవరకు? ఎవరిని అనుకోలేదు మేము ఇంతవరకు. అయితే వేస్తాం, ఓటు అయితే వేస్తాం. ఎవరికో ఊరికి వేస్తాం. ఎవరికో ఊరికి అయితే ఓటు వేస్తాం. వేస్తాం ఖచ్చితంగా.
దిస్ ఇస్ శ్యామ్లా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.